మొన్న అలయన్సెస్ మీటింగ్కి ఢిల్లీ వెళ్ళాను. ఒక వారం రోజుల క్రితమే నన్ను పిలిచారు. నేను చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాను, వెయిట్ చేశాను, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి, వెయిట్ చేస్తున్నాడు, మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఎందుకు ఖండించను మీకు ఎవరికైనా అర్థమైందా? నాకు నా సాన్నిహిత్యం, నా బంధం ప్రధానమంత్రి గారితో కానీ జాతీయ నాయకత్వంతో కానీ నాకు తెలుసు. ఉదాహరణకి రమేష్ గారికి నేను ఎలాంటి వ్యక్తిని రమేష్ గారికి తెలుసు. రమేష్ గారు ప్రూవ్ చేసుకోకర్లా పవన్ కళ్యాణ్ తన బాగా తెలుసని, వంద అనుకున్న ప్రూవ్ చేసుకోకర్లా. అలాగే నాకు ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ జాతీయ నాయకత్వం కానీ నాకుండే సత్సంబంధాలు చాలా బలమైనవి. అవి కేసులు సంబంధించి కాదు, అప్పులకు కాదు, అవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఈరోజు దాకా ఇన్ని సంవత్సరాల టైంలో 9 సంవత్సరాలు దాటేస్తుంది, ఈ దశాబ్దం సమయంలో నేను ప్రధానమంత్రి గారిని ఒక్కసారి కూడా మీ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను వస్తాను. నేను ఎందుకు అడగలేదంటే ఇన్ని దేశాలు, ఇన్ని కోట్ల మంది ప్రజల, దాదాపు 100 పైగా కోట్ల ప్రజల జీవితాలని నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తి నాతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను. అవసరమైతే ఆయన పిలిపిస్తారు కదా. పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది, జనసేనతో అవసరం ఉందంటే ఆయన ఖచ్చితంగా పిలిపిస్తారు. అందుకని వైజాగ్ నేను వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడారు మీతోటి, ఏం మాట్లాడారంటే నేను చాలా సింపుల్గా చెప్పా, అన్నీ బాగా జరిగినాయి అన్నాను. ఆయన తిట్టారని ఒకళ్ళు, ఇవి చేశారని ఒకళ్ళు, సరిగ్గా మాట్లాడలేదని ఒకళ్ళు అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలకి నేను ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వను. ప్రధానమంత్రి గారికి నాకు ఉన్న ఆ అవగాహన చాలా బలమైంది, రాజకీయాలకి అతీతమైంది, అది ప్రజలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టికి సంబంధించింది. సో అలాగే మన కేంద్ర హోంమంత్రి గౌరవనీయులైన అమిత్ షా గారితో కలవడం జరిగింది, చాలా బలమైన సంభాషణ జరిగింది. వారికి నేను ఒకటే తెలియజేశాను, ఆంధ్రప్రదేశ్కి చాలా పటిష్టమైన భవిష్యత్తు ఇవ్వండి, దాని మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం, నిర్ణయించబడింది, ఎలాగా ఏంటి అనేది భవిష్యత్తు సమీపకాలంలో మీకు మీ అందరికీ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ దాని నిర్ణయం ఒకటే, జగన్ పోవటం, ఇక్కడికి ఎన్డీఏ రావటం. దీనికి నేను చాలా చాలా సంసిద్ధంగా ఉన్నా. మన ఆంధ్రప్రదేశ్లో మనది బలమైన పాదముద్ర ఉంటుంది, మన ముద్ర ఉంటుంది ప్రభుత్వంలో. నేను అడుగుతా ఉన్నాను అందరు చాలామందిని, మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను కోరుకుంటే సరిపోదు ముఖ్యమంత్రిని, అఖండమైన ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. నాకు తపన ఎందుకు పడ్డంటే ముఖ్యమంత్రి అయిపోతే ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు. ఏం చేశాడు అతను? అప్పులు తీసుకొచ్చాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, క్రిమినల్స్తో నింపేశాడు రాజ్యాన్ని. నేను కోరుకుంటుంది ఏమి చేయలేని అధికారం కాదు, చెయ్యగలిగే అధికారాన్ని కోరుకున్నా, మార్పు తీసుకురాగలిగే అధికారం, పరివర్తన తీసుకురాగలిగే అధికారం, మీకు ఉపాధి ఇచ్చే అధికారం, ఆడబిడ్డలకి భద్రత ఇచ్చే అధికారం, అది నేను కోరుకుంటా ఉన్నాను. సో నేను మొన్న ఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ అడిగితే, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడిగితే, మా వాళ్ళందరూ నన్ను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటాను. ప్రతి పార్టీ వారికి సంబంధించిన వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు నేను కోరుకుంటుంది వీటన్నిటికీ మించి ప్రజలందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి బయటికి రావాలి, దీని మీద నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరు ఎట్లాగనేది ఎవరి సత్తాన్ని బట్టి, ఎవరు గెలిచిన స్థానాలని బట్టి,
ఆ రోజున అందరం కూర్చొని ఒక సమిష్టమైన నిర్ణయంతో ప్రజల ఆమోదయోగ్యంతో ముఖ్యమంత్రి ఎలా ఏంటి అనేది అప్పుడు ఆలోచించాలి. కానీ ఈ లోపల చేయాల్సింది ముందు మనం తిరగాలి, మన స్థానాలు గెలవాలి, జగన్ని ఇంటికి పంపించాలి, కుదిరితే చర్లపల్లి జైలుకి పంపించాలి, కుదిరితే వీటన్నిటికి ఒక్కటి, వీటికి జగన్కి సంబంధించి ఒక మాట చెప్పబోయే ముందు పంచగల రమేష్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు పార్టీని వైజాగ్లో కాదు ఉత్తరాంధ్ర మొత్తం మీరు అభివృద్ధి చేయండి. మీరు మీకు బలమైన స్నేహవర్గం ఉంది, బలమైన స్నేహితులు ఉన్నారు. అందరికీ చెప్పండి ఒకటే మాటగా, జనసేనతోటి నడవటం అంటే భవిష్యత్తు కోసం నడవటం, ఒక తరం కోసం నడవటం, రెండు తరాలు భవిష్యత్తు కోసం నిలబడటం. గోపాలరావు గారు లాంటి పెద్దల్ని జాగ్రత్తగా వాళ్ళు పాప మరి వయసుకి మనం గౌరవించి వారిని పదిలంగా చూసుకోవటం అని. ఏంటి గోపాలరావు గారు, నాకు మీరంటే ప్రేమ వచ్చేసింది. మరి మీరు ఏమేమే జై జనసేన కూర్చుంది. ఒకసారి గోపాలరావు గారికి అందరూ హాయ్ చెప్పండి. అందరూ అటు కూడా చెప్పాలి. మీరు అంటే రమేష్ గారు, మీరు గోపాలరావు గారు లాంటి పెద్దలు ప్రతి చోట మీకు దీవెనలు ఇస్తారు. మీకు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఆడపడుచులు పెద్దలు అందరూ మీకు అండగా ఉంటారు. ఒక తరం కోసం మీరు పోరాటం చేయండి. ఒక తరం కోసం జనసేనలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు, మీతో పాటు వచ్చిన మీ నాయకులందరికీ, మిమ్మల్ని నమ్ముకున్న నాయకులందరికీ, మీతో పాటు వచ్చిన మీ వర్గీయులందరికీ, మా జనసేన తరపు నుంచి, జనసైనికుల తరపు నుంచి అందరికీ మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ ముగింపు మాటగా రెండు జగన్ అలాగే జనసేన కేడర్కంతా రాష్ట్రం అటు తెలంగాణలోనూ, తెలంగాణలో ఉన్న జన సైనికులకి, జనసేన నాయకులకి, ఆంధ్రప్రదేశ్లోని జన సైనికులకి, జనసేన నాయకులకి ఈరోజు మనకి వారు మనల్ని విచారణ చేయమని, ప్రాసిక్యూషన్ నోటీస్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్తా ఉన్నారు. దీని మీద మనం పోరాటం చేస్తున్నాం, సంసిద్ధంగా ఉండండి. ఓకే జగన్, చెప్పారు కదా సై అంటే సై అని, రెడీ రా పో చూసుకుందాం. జగన్ గుర్తుపెట్టుకో, వాలంటీర్ వ్యవస్థ యువతని 2.5 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళని 164.33 రూపాయలతో కొనేసావు జగన్ నువ్వు. మోసం చేసినందుకు యువతని మేము తిరగబడతాం. జనసేన యువతకు అండగా ఉంటుంది, వాలంటీర్లకు అండగా ఉంటుంది. అలాగే ప్రజలు బాగుండాలంటే ఏం కావాలి? ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. మనకి నచ్చని వ్యక్తులకి ఏం చెప్తాం? బాయ్ బాయ్ చెప్పేద్దాం.